గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు ఉన్నారా లేదా, దీని వెనక చంద్రబాబు గారి హస్తం ఉందా లేదా అనే అధికారిక ప్రకటన అయితే ఇంకా వెలువడలేదు, కానీ ప్రచారం మాత్రం జరిగిపోతుంది. అయితే ప్రతిపక్ష నేతకు సంబంధించి ప్రత్యర్థి పార్టీలు, అధికార పార్టీ నేతలు వేరే పార్టీ నేతలు ప్రచారం చేయడం వేరు, సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఆయన మీద ఆరోపణలు చేయడం వేరు. ఇప్పుడు నిజంగా ఇది మింగుడు పడని అంశం చంద్రబాబు గారికి. ఎవరు అంటే మద్దాల గిరి, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే, పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాల గిరిధర్. ఆయన ప్రస్తుతం ఇండిపెండెంట్గా, అంటే ఇంకా పూర్తిగా బయటికి వచ్చారా, ఆయన మీద సస్పెన్షన్ వేటు పడిందా ఏంటి, ఆయన వైసీపీ ఎమ్మెల్యే కాదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ వైసీపీకి సపోర్ట్గా ఉన్నారని అర్థమవుతుంది. ఇప్పుడు తాజాగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో రాజకీయ సంచలనంగా మారిన ఐటీ దాడులపై స్పందిస్తూ ఆయన చంద్రబాబు గారి మీద కొన్ని విమర్శలు చేయడం ఇప్పుడు కలకలం రేపుతుంది. చంద్రబాబు నాయుడు గారి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం. ఇప్పటి వరకు ఐటీ సోదాల్లో బయటికి వచ్చింది చాలా తక్కువేనంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఒక మాజీ, ఆయన దగ్గర గతంలో పనిచేసిన పిఏని మాత్రమే కాదుపారు, ఇంకా కీలక నేతలను టచ్ చేస్తే ఆయన దగ్గర దొరికిన ఆధారాల ద్వారా ఇంకా లోతైన విచారణ చేస్తే గనక చంద్రబాబు ఖాతాలో పెద్ద కుంభకోణాలే ఉన్నాయంటూ ఆయన సంచలన ఆరోపణలు చేయడం. ఇవన్నీ త్వరలోనే బయటకు వస్తాయి అంటూ ఆయన మీద మద్దాల గిరిధర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ దాడులు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఒక కలకలం రేపాయి. ఇలాంటి టైంలో చంద్రబాబుపై ఎన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ ఆయన మాత్రం ఇప్పటివరకు నోరు మెదపలేదు. అదే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఎందుకు నోరు మెదపలేదని చెప్పి ప్రశ్నించడం నిజాయితీకి మారుపేరంటూ ప్రగల్భాలు పలికే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఐటీ దాడులకు ఏం సమాధానం చెప్తారని చెప్పి ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్యే మద్దాల గిరి. అంటే ఐటీ దాడులపై చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని చంద్రబాబు అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి ని కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అయితే టీడీపీ ఎమ్మెల్యే అధినేత చంద్రబాబు విమర్శలు చేయడంతో, చంద్రబాబుపై విమర్శలు చేయడంతో వైసీపీ పార్టీకి ఇప్పుడు మరింత బలం చేకూరినట్టు అయింది. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే తీరు మాత్రం ఆంధ్ర రాజకీయాల్లో కొంచెం ఆసక్తికరంగానే మారింది. అంటే ఆయన కావాలనే ఈ ఆరోపణలు చేశారా, లేదంటే నిజంగా ఆయన టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఏమైనా ఆయనకు కూడా కొంచెం సమాచారం ఉందా ఈ అక్రమాలకు సంబంధించి, కుంభకోణాలకు సంబంధించి, అవినీతి కుంభకోణాలకు సంబంధించి, అక్రమ డబ్బు తరలింపుకు సంబంధించి ఏమన్నా ఉందా ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు కొత్త ఆలోచనలు మొదలైనవి, కొత్త అనుమానాలు మొదలైనవి. చూద్దాం, ఒక రకంగా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఆయన మీద ఈ ఐటీ దాడుల విషయంలో ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది చంద్రబాబు గారికి మింగుడు పడని అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.